ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు బలగం మూవీ నటులు ఈ సినిమా తెచ్చిన క్రేజ్ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నారు ఈ చిత్ర ప్రధాన పాత్రల్లో నారాయణ ఒకరు నారాయణ పాత్రను డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ పోషించారు కొమరయ్య అల్లుడిగా ఆయన నటించారు బామర్దులు అంటే గిట్టని బావ పాత్రలు మెప్పించాడు బలగం మూవీ మురళీధర్ గౌడ్ కి విపరీతమైన ఫ్రేమ్ తెచ్చింది తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిన్నప్పటి నుంచి మొన్నటి వరకు తమ కుటుంబ ఆర్థిక పరిస్థితులు గుర్తు చేసుకున్నారు మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా రామాయంపేట మా స్వస్థలం సిద్దిపేటలో నా విద్యాభ్యాసం సాగింది మేము ఐదుగురు సంతాలం నలుగురు అన్నదమ్ములు ఒక చెల్లి నేను చదువుకునే రోజుల్లో కఠిన పేదరికం అనుభవించాను మా ఇంట్లో కనీసం పది రూపాయలు ఉండేవి కాదు నాన్న ఇంటికి దూరంగా ఉంటూ పనులు చేస్తూ ఉండేవాడు నేను పది రూపాయలు అవసరమైతే బంధువుల్లో కొంచెం స్థితిమంతుల ఇంటికి మా అమ్మ అప్పుకు పంపేది ఇస్తారో లేదో ఏమంటారో అని సందిగ్ధతకు లోనయ్యేవాడిని నాన్న వచ్చాక ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసేవాళ్ళం కష్టాల మధ్య డిగ్రీ పూర్తి చేశాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇరవై ఏడేళ్లు పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నాను అప్పటికి నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా పరిస్థితి అంతంత మాత్రమే చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడిని అందరూ ఎగతాళి చేసేవారు ఎన్నో అవమానాలు అనుభవించాను అని మురళీధర్ గౌడ్ ఎమోషనల్ అయ్యారు బలగం మూవీ సక్సెస్ నేపథ్యంలో ఆయనకి నటుడుగా మరిన్ని ఆఫర్స్ వచ్చే సూచనలు కలవు కాగా అంతర్జాతీయ వేదికపై బలగం మూవీ సత్తా చాటుతుంది ఇప్పటికే పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది కొన్ని అవార్డులకు నామినేట్ అయ్యింది దర్శకుడు వేణు ఎల్దండి పేరు మారుమ్రోగుతుంది ఆయన నెక్స్ట్ మూవీ కూడా దిల్ రాజ్ బ్యానర్ లోనే ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు మరో ఎమోషనల్ స్టోరీతో మీ ముందుకు వస్తా అంటూ చెప్పుకొచ్చారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది